కలిసి గోపాలపురం ఎమ్మెల్యేకు మన ఇటీవల జరిగినటువంటి అటువంటి పరిస్థితి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలకైనా వస్తుంది. అంటే ఆ కారణం వేరు కావచ్చు, కానీ ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో గోపాలపురం ఎమ్మెల్యేను ఏ విధంగా తన కొంచెంలో తప్పించుకున్నాడు, లేకుంటే చనిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే పరిస్థితి ఉంది. రెండవది, అనూహ్యంగా శ్రీలంక పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. శ్రీలంక పరిస్థితిలో ఏమైంది, మహేంద్ర పిఎం వచ్చేసి మహేంద్ర రాజపక్ష వచ్చేసి పారిపోయే పరిస్థితి. బహుశా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇదంతా ఒక స్థాయికి వచ్చినాక క్యుములేటివ్ ఎఫెక్ట్, అసమ్మతి ఇవన్నీ వచ్చేసి ఒక స్థాయి దాటిన తర్వాత, ఏ విధంగా శిశుపాలనకి 100 తప్పులు చేసినంత వరకు తప్పులు చేస్తాడు ఏం కాదనుకుంటున్నాడు, కానీ 100 తప్పులు చేసిన తర్వాత ఫినిష్. ఆ విధంగా వచ్చేసి ప్రజల్లో తారాస్థాయికి వచ్చింది, పోవాలి జగన్ వద్దు జగన్ అనేది తారాస్థాయికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ గడప గడపలో ఈ రోజు పరిణామాలు రావడం, చివరికి వచ్చేసి శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ రాజపక్షే పారిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి పారిపోయే స్థాయికి వచ్చినా తాడేపల్లి నుండి సురక్షిత ప్రాంతానికి పోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ప్రజల్లో వ్యతిరేకత అనేది ఆ స్థాయిలో ఉంది. కాబట్టి వీళ్ళకు గడప గడప అనేది డెఫినెట్ గా వచ్చేసి ఒక బూమరాంగ్ అవుతుంది. వాళ్ళకి వచ్చేసి కానీ డెఫినెట్ గా అది బూమరాంగ్. ఇంకోటి ఏమంటే, వీళ్ళు ఎంతసేపు ఆ ఆసరా చేయుత అమ్మఒడి ఈ మూడింటి మీదనే ప్రధానంగా డిపెండ్ అయిపోతున్నారు ఇప్పుడు గడప గడపకనేది, అది అర్థమైపోయింది. ఇది జోబుదెంగ పరిస్థితి అనేది ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు జోబుదెంగ వచ్చేసి మన డబ్బు కొట్టి దాంట్లో అనేది ఈరోజు మహిళలకు వచ్చేసి అటు ఆసరా కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ మిగతా ఈ ధరలు పెంచి పన్నులు పెంచి మద్యం ధర పెంచి ఈ యొక్క ఇంట్లో ఒదుకు తాగుబోతుల ద్వారా ప్రభుత్వము మొత్తం కుటుంబ ఆస్తులన్నీ డబ్బులన్నీ తీసుకుంటూ ధరలు పెంచి పన్నులు పెంచి దాంట్లో వచ్చిన దాంట్లో ఒక 10% 20% మనకి ఇస్తున్నారు అనేది జోబుదంగ పరిస్థితి అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆసరా పనిచేయదు, చేయితో పనిచేయదు, అమ్మఒడి పనిచేయదు. కాబట్టి డెఫినెట్ గా అనూహ్యమైన పరిణామాలు వస్తాయని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, తులసి రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, అనూహ్యమైన పరిస్థితులు అంటా ఉన్నారు, శ్రీలంక శ్రీలంక అంటున్నారు, ఒకటి ఆర్థిక పరిస్థితులు, ఇతరత్ర పరిస్థితులు.